తడమండలం పన్నంగాడు వద్ద తిరుపతి టీడీపీ పార్లమెంట్ అభ్యర్థిని పనపాక లక్ష్మి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి ప్రచారం నిర్వహించారు. 17వ తేదీ ఎన్నికలను తనకు ఆశీర్వదించి ఓట్లు వేయాలని రామపురం కుప్పం ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు. తడమండలంలో తిరుపతి ఉప ఎన్నికలలో భాగంగా టీడీపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పనపాక లక్ష్మిని అధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని పలువురు నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మనకందరికీ కూడా తెలుసు. సైకిల్ గుట్టుకు ఓట్లేసి గెలిపించాలని చెప్పని కోరుకుంటూ, అదేవిధంగా మన సుళ్ళూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఇంతవరకు ఇంతకు ముందు ఉన్నటువంటి జిఎస్టీ పేరున మరి అంత అనేకమైన 25% జిఎస్టీ ఏర్పాటు చేసి వ్యాపారం లేకుండా చేశారు. లేకపోతే నూనె కానీ మీరు ఆలోచించండి ఎంత ధరలు ఉన్నాయో, ఈరోజు గ్యాస్ అంటుంది, ఇవన్నీ ఆలోచించి మీకోసమే పనిచేస్తానని చెప్పని అధికారంలోకి వచ్చినటువంటి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి బుద్ధి చెప్పాలా అని చెప్పని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ముఖ్యంగా రేపు ఏప్రిల్ 17వ తేదీన జరిగే ఎన్నిక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నిక కాదు, కేంద్రానికి సంబంధించిన ఎన్నిక. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం మన రాష్ట్ర ప్రజల్ని పురుగులు చూసి వెట్టి చూస్తూ ఉందని చెప్పని మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్పెషల్ స్టాటస్ కోసం మనం అందరం అడుగుతూ ఉంటే అది ముగిసిన అధ్యాయం అని చెప్పి స్పెషల్ స్టాటస్ ఇస్తామని అనౌన్స్ చేశారు. అంటే మనల్ని ఎంత జిల్లకు చూస్తున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. దానికి మద్దతు పలుస్తుంది వైసీపీ ప్రభుత్వం. ఈ రెండింటికి బుద్ధి చెప్పాలంటే కనుక తెలుగుదేశం పార్టీని గెలిపించాలా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పనబాక లక్ష్మణ్ నా గుర్తు సైకిల్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపించవలసింది.